చిన్న చిన్న బట్టల దుకాణం పెట్టేటోళ్ళ కాంచెల్లి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టినోళ్ళ దాకా అందరు సుత ఎవలో ఒకళ్ళు సినిమా హీరోనో హీరోయిన్నో ఆటగాళ్ళనో పాటగాళ్ళనో లేదంటే మంత్రులనో ఎమ్మెల్యేలనో పిలుచుకుంటారు. ఏ దందా చాలు చేసినా జర పెద్దోళ్ళు ఎవరన్న వస్తే పబ్లిసిటీ బగ్గొచ్చి గిరాకీ మంచిగా అవుతుందని ఆశపడతారు. కానీ ఓ తాన అంతా రివర్స్ అవుతుందిలా, తోపు తోపు లీడర్లు సినిమాలే ఓ దుఃఖం కడికి పోతుంటారు. అట్లనే ఓ పెద్ద సార్ వచ్చిండు, ఇంతకు ఆ దుఃఖం ఏంది, ఆ కథ ఏందో తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. One shot, please. Don't sweat the technique. గరం గరం అల్లం సాయి తయారైతుంది, కానీ ఇంతకీ సారెవలో ఎరికేనా? టర్కీల టిఫిన్, లండన్ల లంచ్, డల్లాస్ల డిన్నర్ చేసేంత తోపు శ్రీమంతుడు బిల్గేట్స్ మరి రోడ్డు పక్క పొండి బండి మీద సాయి కోసం వచ్చుడేందని పరిశాన్ అవుతుండ్రా? సోషల్ మీడియా చూసేటోళ్లకు తెలుసుంటది డాలీ చాయ్ వాళ్ళ గురించి. పొయ్యి ముట్టించినా, పాల ప్యాకెట్ చింపినా, పాలొంపినా, షాపత్తేసినా, చక్కెర పోసినా, గంట తిప్పినా, గిలాసలు నింపినా, చేతికిచ్చినా, పైసలు తీసుకున్నా, చిల్లర ఇచ్చినా, సిగరెట్ ముట్టించినా ఆ స్టైలే అలాగుంటదబ్బా. మహారాష్ట్ర నాగపూర్ రోడ్డు పంట చిన్న సాయి దుక్నం హీరో లెవెల్ లో తయారై సాయి అమ్ముకుంటూ మస్తు ఫేమస్ అయిండు. అసలు పేరు సునీల్ పాటిల్, కానీ డాలీబాయ్ అంటేనే అందరికీ ఎరక. పెద్ద పెద్దోళ్ళు వచ్చి సాయి తప్పరిచిపోతారు, నాకోచాయి నాకోచాయి అని ఎగబడ్డట్టే మాక్ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూ అని యూట్యూబ్ ఛానళ్లు లైన్లు కడుతుంటాయి. ఫుల్ బిజీలు ఉండే బిల్గేట్స్ సార్ కు సుతా మన డాలీ గురించి తెలిసిందంటే ఏ లెవెల్ ఉన్నదో చూడుర్రిగా. మొన్న పని మీద మన దేశానికి వచ్చిన శ్రీమంతుడు అన్న చేత సాయి తాగాలని కాయసపడ్డాడు. అంత పెద్ద మనిషి సాయి బండి కాడికి వస్తే అందరు ఎగబడతారాయే. అందుకే ఏరకాడ సేమ్ బండి పెట్టించి దగ్గరుండి సాయి చెప్పించుకొని తాగినాక గిట్ల అన్నాడట. మంచిగా వీడియో తీపించుకొని ఇన్స్టాలో పెట్టుకున్నాడు బిల్గేట్స్ సారు. అన్నకో కోరుకుందట నరేంద్ర మోదీజీ. ఈ ముచ్చట మోడీ సార్ చెవులో పడినా అంటే డాలీబాయ్ సాయి తప్పరిస్తానికి సాయి వాళ్ళ పక్కా వస్తుండొచ్చు పో.